కోవిడ్ ట్రీట్మెంట్లో కొత్త మెడిసిన్కు డీసీజే క్లియరెన్స్ ఇచ్చింది. కోవిడ్ పేషెంట్స్కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్కు అదనంగా మరో మందును కలిపి వాడితే కరోనా ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్లో చేరిన వారికి త్వరగా కోలుకోవటానికి ఉపయోగపడుతుందని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా సంస్థ ఆమోదం తెలిపింది. డిఆర్డీఓతో కలిపి ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ సంయుక్తంగా జరిపిన క్లినికల్ ట్రయల్స్లో 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ అనే మందు మంచి ఫలితాలు చూపించినట్లు తెలిపింది డిసిజిఐ సంస్థ. 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ అనేది మన శరీరంలో ఉండే గ్లూకోజ్ మాలిక్యూల్తో సారూప్యత కలిగిన మాలిక్యూల్ అవటం వల్ల ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అవసరానికి తగ్గ పరిమాణంలో ఉత్పత్తి చేయటానికి అవకాశం ఉంటుందని, అలాగే డిఆర్డీఓ తెలిపిన దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న మందులకు అదనంగా 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ను కలిపి వాడితే మంచి ఫలితాలు గమనించినట్లు కూడా తెలుస్తోంది. దీనిని మొదటగా డిఆర్డీఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్కు చెందిన ల్యాబ్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్తో కలిసి జరిపిన పరిశోధనలో తయారు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వీరు జరిపిన క్లినికల్ ట్రయల్స్లో హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఆక్సిజన్ అవసరం పడకుండానే చాలా త్వరగా కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకొని బయటపడగలిగినట్టు తెలిపారు. ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. డిఆర్డీఓ తెలిపిన దాని ప్రకారం ఇప్పుడు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ వల్ల ఒక పేషెంట్ రికవరీ అవటానికి సుమారు 10 రోజుల సమయం పట్టినట్లు అనుకుంటే 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ను కూడా కలిపి వాడితే 2.5 రోజుల ముందుగానే, అంటే సుమారు 7.5 రోజుల సమయంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు, అంతేకాకుండా కృత్రిమ ఆక్సిజన్ అవసరం కూడా ఉండదని తెలిపారు. ఈ మందు పౌడర్ రూపంలో ఉంటుందని, దీనిని నీటితో కలిపి తాగితే సరిపోతుందని కూడా తెలిపారు. ఈ మందు శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత కరోనా వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన సెల్స్లోకి చేరి వైరస్ సంఖ్య పెరగకుండా చేస్తుంది. 2020 ఏప్రిల్ నెలలో డిఆర్డీఓ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB తో కలిసి 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ పై ల్యాబొరేటరీలో పరిశోధనలు మొదలుపెట్టినట్టు తెలిపారు. 2020 మే నెలలో Phase 2 క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టి కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన పేషెంట్స్పై పరిశోధనలు జరిపారు. 2020 అక్టోబర్ వరకు జరిపిన పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. 2A లో 6 హాస్పిటల్స్, 2B లో 11 హాస్పిటల్స్లో సుమారు 110 మంది పేషెంట్స్పై జరిగిన క్లినికల్ ట్రయల్స్ వల్ల మంచి ఫలితాలు సాధించినట్లు కూడా తెలిపారు. ఈ మందు మార్కెట్లోకి విడుదలైతే కొంత ఊరట లభించినట్లే. Subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.